హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించి మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. శ్రావణ మాసం అంటే శుభమాసం. భక్తి పవిత్రత శుభగడియలను తీసుకొచ్చే శ్రావణ మాసం మరో 17 రోజుల్లో మొదలవ్వనుంది. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ఎంతో మంది తమకు అనువైన ప్రాపర్టీలు ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు. మీ అన్వేషణలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. బాహ్యనగరం ఎందరో కలల గమ్యం, రోజు రోజుకు విస్తరిస్తూ కొత్త హంగులతో ఎందరికో ఫేవరెట్ సిటీగా మారిపోయింది. అందుకే ఇక్కడ ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. సిటీలో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఇలా ఏ దిక్కులో అయినా మీరు ప్రాపర్టీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రానున్న శ్రావణ మాసంలో మీ కలలను నిజం చేసేందుకు సిద్ధమవుతోంది కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడాయ్. సిటీలో రియాలిటీ రంగానికి కొత్త ఉత్సాహాన్నిచ్చే దిశగా క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వినూత్నమైన ముందడుగు వేసింది. కస్టమర్లు, డెవలపర్లకు మరింత సులభతరంగా ఉండేలా మరికొద్ది రోజుల్లో 3 ప్రాపర్టీ షోల నిర్వహణకు క్రెడాయ్ హైదరాబాద్ సిద్ధమవుతోంది. శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ కస్టమర్లకు ఉపయోగపడేలా వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీలతో సిటీ 3 వైపులా వేర్వేరు ఈవెంట్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాపర్టీ షోలో ప్రముఖ రియాలిటీ సంస్థలెన్నో భాగస్వాములవుతున్నాయి. నా పేరు డాక్టర్ ఎంఎస్ ఆనందరావు గారు. నేను రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. 38 ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నాం మేము. మేము ఇప్పటి వరకు మోర్ దాన్ 30-35 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాము. ఎట్ ప్రెసెంట్ గా ఒక 2-3 ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నవి. దానిలో ఒకటి ఎటువై హోమ్ ల్యాండ్ ఎట్ బాలన్ నగర్, అది 18 ఎకరాలు చేస్తున్నాము. ఆ ఏరియాలో మొదటిసారి 18 ఎకరాలలో 2000 ఫ్లాట్లు, ఒకటే గేటెడ్ కమిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ గేటెడ్ కమిటీ చేస్తున్నాము. ఆల్ ఆర్ 3 బెడ్రూమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ గుడ్, ఇట్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్. దానిలో క్లబ్ హౌస్ 108,000 స్క్వేర్ ఫీట్ తో వచ్చేస్తుంది. రెండో ప్రాజెక్టు మనకు ది వ్యూ రెసిడెన్సీస్ ఎట్ పొప్పలగూడ, అది 16 ఎకరాలు చేస్తున్నాము. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ 1154 ఫ్లాట్స్ వస్తున్నవి, అది కూడా ఆల్ ఆర్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్. బిల్డింగ్స్ 36 స్టోరీడ్ అండ్ 30 and 24 స్టోరీడ్ బిల్డింగ్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లానింగ్, వీఆర్ హ్యావింగ్ పోడియం, 3 లెవెల్స్ ఆఫ్ ద పార్కింగ్, ఆల్ స్పెసిఫికేస్ వెరీ హై ఎండ్ ప్రాజెక్ట్స్. ఈ రోజు ఇప్పటి వరకు మాకు 50% ప్రాజెక్ట్ సేల్స్ అయిపోయినవి. ఆ ప్రాజెక్టు వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ బై 2025 ఏప్రిల్. ఈ 2 ప్రాజెక్ట్స్ మేము క్రెడిట్ ప్రాపర్టీ షోలో రిస్పెక్ట్ చేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ ఆల్ పర్చేసర్స్ అండ్ కస్టమర్స్, ప్లీజ్ కమ్ అండ్ విజిట్. యూ కెన్ చూస్ యువర్ ఫ్లాట్ అండ్ అన్ని స్టాల్స్ అక్కడ ఉంటారు కాబట్టి మీకు నచ్చిన లొకేషన్ లో, నచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారంగా యూ కెన్ కంపేర్ ది రేట్స్ ఆల్సో. సో ప్లీజ్ కమ్ అండ్ చూస్ బెస్ట్ ఫ్లాట్ అండ్ బెస్ట్ రేట్స్. నమస్కారం, నేను మక్టా డెవలపర్స్ నుండి జనార్దన్ కొంపల్లి మేనేజింగ్ డైరెక్టర్. క్రెడై వాళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము హైదరాబాద్లో 3 ప్లేస్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు, నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్. మేము వెస్ట్ అండ్ నార్త్ ప్రాపర్టీ షోలో మక్టా డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇది వెరీ అప్రిషియేటింగ్ థింగ్ దట్ వన్ 3 సార్లు ఒకేసారి హైదరాబాద్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం అనేది. మక్టా డెవలపర్స్ గురించి అందరికి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎక్సలెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ టైమ్లీ డెలివరీ అని. మేము క్వాలిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా బాగా చేస్తారని తెలుసు. మక్టా డెవలపర్స్ ప్రజెంట్ 3 ప్రాజెక్టుల మీద మెయిన్ ఫోకస్ చేస్తుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి మక్టా నిర్వహణ, ఇది పటంచెర్లో ఉంది. ఈ సైట్ వెరీ రీజనబుల్ ఫర్ ది మెనీ కస్టమర్స్. ప్రైస్ ఆల్సో 60 lakhs to 80 lakhs మధ్య రేంజ్ లో ఉంది కాబట్టి ఇది మంచి సెగ్మెంట్. మీకు కనెక్టివిటీ చూసినా హైటెక్ సిటీ కొండాపూర్, ఎక్కడ నుంచి చూసినా కనెక్టివిటీ కూడా నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. ఆ ప్రైస్ లో ఈ ఏరియాలో దొరకడం వెరీ టఫ్ థింగ్. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. వన్ మోర్ ప్రాజెక్ట్ వీఆర్ డూయింగ్ ఎట్ బాచ్పల్లి, దట్ ఇస్ కాల్డ్ మై స్పేస్. ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది ప్రాజెక్ట్. లైక్ యూ కెన్ సీ, యూ కెన్ విజిట్ యాక్చువల్ ద ప్రాజెక్ట్. థర్డ్ ప్రాజెక్ట్ వచ్చి కొంపల్లో చేస్తున్నాం, హారిజాన్. సో లావిష్ ప్రాజెక్ట్, లైక్ ఎవరైతే కొంచెం హై సెగ్మెంట్ లో ఆ కొంపల్ ఏరియాలు చూస్తామంటే ఐ కెన్ సే దట్ వన్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్. మక్టా డెవలపర్స్ స్టాల్ లో విజిట్ చేయండి. మీరు అక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కానీ ఎవరీ ఇన్ఫర్మేషన్ వీ కెన్ ఆర్ షేరింగ్ ఇన్ ద ప్రాపర్టీ షో. ప్లీజ్ ఇట్ విజిట్ క్రెడై ప్రాపర్టీ షో యాజ్ వెల్ విజిట్ అవర్ స్టాల్. థ్యాంక్ యూ. వరల్డ్
క్లాస్ స్టాండర్డ్స్ తో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రైమ్ లొకేషన్ ఇలా ప్రతి దానిలో టాప్ గా నిలిస్తేనే కస్టమర్స్ నుంచి ది బెస్ట్ అన్న గుర్తింపు లభిస్తుంది. డెవలప్ చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు కస్టమర్స్ నుంచి ఈ ప్రశంసలు అందుకుంటున్న సంస్థ రియాలిటీ రంగ దిగ్గజమైన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. కస్టమర్లు కోరుకునే దానికన్నా ఎక్కువ ఫెసిలిటీస్, అవి ప్రపంచ స్థాయిలో ఉండేలా డిజైన్ చేయడం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ స్పెషాలిటీ. సంస్థ అధినేత రామరెడ్డి గారి విజన్ అండ్ డిజైనింగ్ తో ఎస్ఎంఆర్ ప్రాజెక్టులంటే లావిష్నెస్ కు అడ్రస్ అనే గుర్తింపు తెచ్చుకున్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని బండగూడ జాగీర్లో దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఎస్ఎంఆర్ వినయ్ కాసా కారినో ప్రాజెక్టు ను డెవలప్ చేస్తోంది. జిఎస్పిఏ జంక్షన్ కు అతి సమీపంలో చక్కటి ఎన్విరాన్మెంట్ తో హైదరాబాద్ లో బెస్ట్ టౌన్షిప్ గా ఈ ప్రీమియం విల్లా ప్రాజెక్టు ఉండబోతోంది. రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్న కాసా కారినో ప్రాజెక్ట్ ఎక్సలెంట్ కనెక్టివిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో ఉంది. ప్రతి విల్లాకు ప్రత్యేకంగా హోమ్ థియేటర్ అండ్ టెరెస్ స్విమ్మింగ్ పూల్ ఉండటం కాసా కారినోకి స్పెషల్ అసెట్. బండ్లగూడ రీసెంట్ టైమ్స్ లో ప్రైమ్ లొకేషన్ గా మారిపోయింది. హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్ వంటి ఏరియాలకు అతి దగ్గరలో ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 లకు అతి తక్కువ డ్రైవ్ లో చేరుకోవచ్చు. కాసా కారినో విల్లాలో ఉండడం అంటే లైఫ్ లో హ్యాపీనెస్ కు కంఫర్ట్ ను యాడ్ చేయడమే. హాయ్ రామరెడ్డి గారు, నమస్తే. నమస్కారం. కాసా కారినో విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. నార్మల్ గా విల్లాస్ కి వచ్చే ఫ్యామిలీస్, మెజారిటీ ఫ్యామిలీస్ దే ఆర్ అబౌవ్ 50 ఉంటారు. మనం వాళ్ళని దృష్టిలో ఉంచేసుకొని వాళ్ళకు మార్నింగ్ వాకింగ్ కానివ్వండి, ఈవినింగ్ వాకింగ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అమ్యూనిటీస్, వాళ్ళ సపోర్ట్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ క్వార్టర్స్ కానివ్వండి, విల్లాలో ఫెసిలిటీస్, వాళ్ళ క్లబ్ హౌస్ లో వారికి కావాల్సిన ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ వీఆర్ అడ్రెస్సింగ్ ఇన్ దట్ వన్. వాళ్ళ పిల్లలకు కావాల్సిన గేమ్స్ ఫెసిలిటీస్, ఈవెన్ క్రికెట్ నెట్ తో పాటు ఈవెన్ స్కేటింగ్ ట్రాక్ కూడా వేసినాము. అండ్ అన్ఇంటరప్టెడ్ వాక్ వేస్ క్రియేట్ చేసాము. భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా వాక్ చేస్తూ కంటిన్యూ వెళ్ళిపోతే ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండదు అని అంత పర్ఫెక్ట్ గా మేము డిజైన్ చేసి చేసాము. అండ్ వీఆర్ ప్లాన్డ్ ఈచ్ విల్లాకు 2 కార్ పార్కింగ్స్ కాకుండా మేమైతే ఎక్స్ట్రా పార్కింగ్స్ ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ ఈచ్ ఫ్యామిలీకి మనం ఇంకో ఎక్స్ట్రా 1 కార్ పార్కింగ్, మనకు ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటే ఏవైతే ఎక్స్ట్రా క్యూ చేసామో వాళ్ళకు కామన్ లో వచ్చేస్తుంది. అండ్ ప్రైవసీకి వచ్చేప్పటికి వీఆర్ కంట్రోలింగ్ ద మెజారిటీ విజిటర్స్ ను ఎంట్రెన్స్ లోనే ఒక రిసెప్షన్ సెంటర్, ఒక అమ్యూనిటీ సెంటర్ ను ఫ్రంట్ లోనే క్రియేట్ చేస్తున్నాం. సో ఎవరు వచ్చినా కూడా అక్కడ ఆగుతారు, అక్కడ నుండి మళ్ళీ ఫ్యామిలీస్ ని కాంటాక్ట్ చేసినతనే ఇన్సైడ్ వెళ్ళాలి, అదర్వైజ్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ మీట్ ద వన్. అండ్ సెక్యూరిటీ ఏమైతే కమ్యూనిటీ మొత్తం ఓవరాల్ నైబర్హుడ్ ఎంటర్ కావాలంటే మెయిన్ సెక్యూరిటీ, దాని తర్వాత ఈ కమ్యూనిటీ రావాలంటే ఇంకో సెక్యూరిటీ, దాని తర్వాత ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ 1 మోర్ సెక్యూరిటీ, అంటే 3 సెక్యూరిటీస్ క్రాస్ చేస్తే కానీ విల్లాలో ఆ కన్సర్న్ పర్సన్ మనం ఆ ఫ్యామిలీ మనం మీట్ కావడం మీద. బికాస్ వీ హ్యావ్ టాప్ ఎండ్ ఆఫ్ ఫ్యామిలీస్, అంటే మాకు మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, అండ్ సమ్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్, సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. సో మనం వాళ్ళ సేఫ్టీ చూడాలి, సెక్యూరిటీ చూడాలి, సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ చూడాలి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. అట్ సేమ్ టైం ఎవ్రీ విల్లాలో కూడా ఒక ల్యాప్ పూల్, ఒక మినీ స్విమ్మింగ్ పూల్ ఇచ్చాం ఎవ్రీ విల్లాలో. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద లేడీస్ ఇన్ ద హౌస్, వాళ్ళకు ప్రైవసీ ఉంటుంది. వీఆర్ మేడ్ 100% ఎవ్రీ స్పేస్ మీనింగ్ఫుల్ టు ద ఫ్యామిలీస్. అన్వాంటెడ్ ఎక్కడ వేస్ట్ చేయలే మేము. ఈవెన్ స్మాల్ కిడ్స్ గురించి ఒక ఫిష్ పాండ్ క్రియేట్ చేస్తున్నాం విత్ సాఫ్ట్ మ్యూజిక్. సో అంటే స్మాల్ కిడ్స్ కు మదర్స్ మన ఫుడ్ తినిపించాలి. సో ఆ క్లబ్ హౌస్ తీసుకెళ్ళిపోయి ఆ ఫిష్ పాండ్ దగ్గర వాళ్ళని ఆడిపిస్తూ వాళ్ళకి ఫుడ్ తినిపించుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. దట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ అండ్ యూ డెఫినెట్లీ ఎంజాయ్. ప్రెసెంట్ జనరేషన్ ఇష్టాలు, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్ డిఫరెంట్ గా ఉంటాయి. తమ డ్రీమ్ హౌస్ లావిష్ గా, స్టైలిష్ గా ఉండాలనేది ప్రెసెంట్ జనరేషన్ కోరిక. అన్ని రకాల అమ్యూనిటీస్ ఉన్న చోట అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ ఉండాలనేది ఫ్యూచర్ జనరేషన్ ఆకాంక్ష. రెండు తరాల చాయిస్లు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. గ్రోత్ టాప్ స్పీడ్ లో ఉన్న చోట అన్ని అమ్యూనిటీస్ తో హై రైజ్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటుంది. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్ లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్ ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమినిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది.
వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. వెస్ట్ సైడ్ ఐకానిక్ గా నిలుస్తున్నవన్నీ వాసవి ప్రాజెక్టులే. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్స్ తో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా, నానక్రామ్గూడలోని 45 ఫ్లోర్స్ తో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. నమస్తే అండి. ఈరోజు మీరు వెస్ట్ హైదరాబాద్ చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్లో ట్రూ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది మీకు కనిపిస్తుంది. హైదరాబాద్లో మీరు చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్ అనేది ఈ నియోపోలీసు, కోకాపేటు, తెల్లాపూరు ఒక హబ్గా మారబోతుంది. అండ్ అతి వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక హాంకాంగ్ లాగా, ఒక సింగపూర్ డౌన్ టౌన్ లాగా ఈ ఏరియా అనేది మీరు రాబోయే 10 ఇయర్స్లో చూడబోతున్నారు. అండ్ ఈరోజు ఎవరైనా కానీ హైదరాబాద్లో సెటిల్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లివబిలిటీ, ఫుడ్, అట్లా ఎన్నో కారణాలతో ఇక్కడ స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ సొంత ఇంటి కలను వాళ్ళు నిజం చేసుకుంటున్నారు. అండ్ మీరు వేరే సిటీస్కు కంపేర్ చేస్తే కనుక మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ ట్రాఫిక్ ఇబ్బందులు అనేటివి లేవు. సో అతి చిన్న బడ్జెట్ నుంచి 60 లాక్స్ నుంచి కూడా మనకి ఈరోజు ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంటుంది హైదరాబాద్ మార్కెట్లో. సో ఈ వెస్ట్ హైదరాబాద్ వెస్టర్న్ కారిడోర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ వాసవి గ్రూప్ తరఫున మేము చేపడుతున్నాము. వాసవి లేక్ సిటీ హఫీస్పేట్, వాసవి సరోవర్, వాసవి స్కైలా కొండాపూర్, వాసవి అట్లాంటిస్ నార్సింగి అతిపెద్ద ప్రాజెక్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్స్తో పాటుగా మా చైర్మన్ గారి మనసులో ఉన్న అతి దగ్గరైన ప్రాజెక్టు వాసవి అర్బన్, ఒక అఫోర్డబుల్ కాన్సెప్ట్గా ప్రతి ఒక్కరికి ఒక సొంతింటిని వాళ్ళ కలను నిజం చేసే విధంగా చిన్న బడ్జెట్లో అందించాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన సక్సెస్ ఈరోజు మేము చూస్తున్నాం ఆ ప్రాజెక్టులో అని మీ అందరికీ తెలియపరుస్తూ సంతోషిస్తున్నాను. విజనరీ ప్లానింగ్, కస్టమర్ ఓరియంటెడ్ కమిట్మెంట్ ఉన్నప్పుడే ప్రతి ప్రాజెక్టుకు సక్సెస్ అడ్రస్గా నిలుస్తోంది. సిటీ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాకి మారుపేరుగా ఎదిగిన ఘనత నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ది. ప్రతి ప్రాజెక్టును మరింత అట్రాక్టివ్గా డిజైన్ చేస్తూ కస్టమర్స్ నుంచి పాజిటివ్ అప్లాస్ అందుకుంటూ వస్తోంది. అందుకే నిఖిల ప్రాజెక్టులంటే నమ్మకానికి, నవ్యతకు మారుపేరుగా మారాయి. ఈరోజు టాప్ ఐటీ కంపెనీలన్నీ మోకిలలో కొలువు తీరుతున్నాయి. మోకిల పొటెన్షియాలిటీని అందరికన్నా ముందు గుర్తించింది నిఖిల సంస్థ. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్లో 19 ఫ్లోర్స్లో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్ సార్. కస్టమర్స్ ఎన్సీడీని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎన్సీడీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మనము ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు సైట్ కొనేటప్పటి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని లీగల్ క్లియర్ టైటిల్ తోటి అన్ని అనుమతులు పొంది రరా అప్రూవల్ తోటి మాత్రమే మనం ప్రాజెక్టులు చేసి మార్కెట్లో పెడతాం. అలాగే మార్కెట్లో పెడతాం కాకుండా అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి అన్ని రకాల అప్రూవల్స్ తీసుకుంటాం. తీసుకుని అన్ని రకాల లోన్స్ ఫెసిలిటీస్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటి, మనం ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయడం. సో ఏదైతే టైం కమిట్ అవుతామో అదే టైం కన్నా ముందే కంప్లీట్ చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేస్తాం. అలాగే ఫెసిలిటీస్ కూడా మనం మార్కెట్ కన్నా బెటర్గా ఇస్తాం. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోకిలాలో ఇంతవరకు పోడియం పార్కింగ్ అనేది రాలేదు, బట్ ఎన్సీడీ రాయల్ పెవిలియన్లో 4 పోడియం పార్కింగ్ ఇస్తున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ శరవేగంగా కంప్లీట్ చేస్తాం. షెడ్యూల్స్ పెట్టి షెడ్యూల్ ప్రకారం కట్టి డెలివరీ చేస్తాం. ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే కానీ తగ్గించాం. ఇన్సైడ్ వాడేటటువంటి అన్ని రకాల మెటీరియల్ వాడు, సపోజ్ శానిటరీ కానీ, లాక్స్ కానీ, హార్డ్వేర్ కానీ, సపోజ్ మనం రోకా శానిటరీ వాడుతున్నాం, రోకా అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, అలాగే ఏల్ లాక్స్ వాడుతున్నాం, ఇంటర్నేషనల్ బ్రాండ్. సో అట్లా హై స్టాండర్డ్స్ తోటి, హై అంబిషన్స్ తోటి ఇస్తా అన్న ఫెసిలిటీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువే కానీ తగ్గించాం. లో టైంలో హై క్వాలిటీతో కట్టి ఎట్ బెస్ట్ ప్రైస్ డెలివరీ చేస్తాం కాబట్టి కస్టమర్లు కళ్ళు మూసుకుని ఎన్సీడీని సెలెక్ట్ చేసుకోవచ్చు. లగ్జరీ ప్రాజెక్టుల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులు డెవలప్ చేయడం నిఖిల సంస్థ స్పెషాలిటీ. ఈ సంస్థ లేటెస్ట్ గా శంకరపల్లి వద్ద ప్రీమియం విల్లా ప్రాజెక్టు గా వివాంత గ్రీన్ మెడోస్ ను లాంచ్ చేసింది.
వివాంతా గ్రీన్ మెడోస్ ప్రాజెక్ట్ గురించి విశేషాలు చెప్పరా? వివాంతా గ్రీన్ మెడోస్ ఒక రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. వివిఎన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరు మీద లాంచ్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ మరియు రారాయ్ అప్రూవల్ కూడా పొంది ఇప్పుడు మార్కెట్ చేయడం సిద్ధంగా ఉంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం బీటీ అండ్ సిమెంట్ రోడ్లు, మంచి చక్కటి పార్కులు, అలాగే ఆట స్థలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే దీంతో పాటు మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ వాకింగ్ ట్రాక్ లో మనం పురాతన కాలంలో మనం చూసినటువంటి అన్ని రకాల ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఒక అది ఒక నందనవనం లాంటి వెంచర్. దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే చక్కటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటే కాకుండా మంచి ఫలితాలు కూడా పొందుతారు, మంచిగా ఇల్లు కూడా కట్టుకుని జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇవి డిఫరెంట్ సైజుల్లో 266, 300, 400, 600 యాడ్స్లో పెట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేసాం. ఇప్పుడు విజనరీతో కూడిన ప్లానింగ్ ఉంటే ఫ్యూచర్ లో కోరుకున్నది ఏదైనా సొంతం చేసుకునే వీలుంటుంది. రియాలిటీ రంగంలో ప్లానింగ్ మరింత కీలకం. ట్రెండ్స్ అండ్ కండిషన్స్ వేగంగా మారిపోతున్న నేటి రోజుల్లో రేపటి రోజున ప్రైమ్ లొకేషన్లుగా మారే ఏరియాలను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మిగిలిన అందరికన్నా మూడడుగులు ముందే ఉంటుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఉన్నానండి. సో మీ అందరికీ తెలుసు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్స్ అని. సో మనము ఈ రోజు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ప్రాస్పరా కౌంటీ అని చెప్పేసి ప్రాజెక్ట్, దాని గురించి చెప్తారా? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ప్రాస్పరా కౌంటీ వచ్చేసి హైదరాబాద్ ది బెస్ట్ నంబర్ వన్ ప్రాజెక్ట్ చేయాలనే మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆలోచన. బైదాబై అదే రకంగా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ వచ్చే విధంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసుకున్నాం. విత్ ఇన్ 1 ఇయర్లో ప్రాజెక్ట్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్లకు. బైదాబై ఫ్యూచర్ హైదరాబాద్కు ఎలాంటి ప్రాబ్లం లేదనడానికి ఏంటంటే వాతావరణ సమతుల్యత. భారతదేశంలో ఏ సిటీకి లేనంత ల్యాండ్ మనకు అవైలబిలిటీలో రావడం, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి. నౌ కమింగ్ త్రిబులార్. వన్స్ త్రిబులార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ అనేది ఎవరు టచ్ కూడా చేయలేరు. హైదరాబాద్ బ్రహ్మాండంగా భారతదేశానికి ఒక తలమానికంగా మారబోతూ ఉంది. హైదరాబాద్ ఆ క్లైమేట్ కండిషన్ కానీ, పీపుల్ కూడా సాఫ్ట్ నేచర్ కాబట్టి డెఫినెట్గా ఏ సిటీ కూడా ఈ సిటీ దరిదాపులు కూడా వితిన్ 5 to 10 ఇయర్స్ రాలేదనేది నా పూర్తి నమ్మకం. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో ప్రస్తుతం డెవలప్మెంట్ ర్యాపిడ్ గా ఉన్న ఏరియాల్లో ఇప్పటికే గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు ఉండడం ఈ సంస్థ విజనరీకి నిదర్శనం. మహబూబ్ నగర్ లో న్యూ కలెక్టరేట్ కు చేరువలో ఈ సంస్థ లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలుగా గ్రీన్ కౌంటీ, గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. మోడ్రన్ కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్లు లగ్జూరియస్ 2-ప్లెక్స్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్లు కస్టమర్లను మెస్మరైజ్ చేసేలా ఉంటాయి. రీసెంట్ గా కంప్లీట్ అయిన గ్రీన్ మెరిడియన్ అపార్ట్మెంట్స్ కు కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో ఇదే కమ్యూనిటీలో మరో 2 and 3 BHK లగ్జూరియస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గిరిధారి అలైట్ ను గిరిధారి కన్స్ట్రక్షన్స్ లాంచ్ చేసింది. హైదరాబాద్ సౌత్ వైపు బెంగళూరు హైవేపై గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రీమియం ప్రాజెక్ట్స్ సీజన్ టౌన్ అండ్ వేదాంత. NH-44 ను ఆనుకుని క్రేజీ ఏరియాలుగా మారిన షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల సమీపంలో ఈ ప్రాజెక్టులున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీలోకి ప్రయాణం చేసేంత టైంలోనే సీజన్ టౌన్ కు చేరుకోవచ్చు. దీనికి తోడు హైవే పక్కన షోరూమ్స్, రెస్టారెంట్స్ వంటివి ఏర్పాటు చేసుకునేందుకు రోడ్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్స్ కూడా అందిస్తున్నారు. సిటీకి సమీపంలోని వికారాబాద్ వద్ద మహావీర్ హాస్పిటల్ సమీపంలో గిరిధారి సంస్థ DTCP అప్రూవల్తో డెవలప్ చేసిన టాప్ ప్రాజెక్ట్ నిర్వాణ. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టూరిస్ట్ డెస్టినేషన్ అయిన అనంతగిరి హిల్స్ కు సమీపంలో ఉండడంతో వీకెండ్ విల్లా కోసం ఇది అత్యంత అనుకూలమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. కనులకు ఇంపుగా, మనసుకు హాయిగా ఉంటే ఎంతో హ్యాపీగా ఉండగలం. మీ ప్రతిరోజును ఆనంద నందనంగా మార్చుకోవాలి అనుకుంటే మీకు తోడుంటుంది మీ సూర్య ఇంటర్నేషనల్. దాదాపు 35 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బిల్డింగ్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూషన్స్ లో నెంబర్ 1 గా నిలుస్తోంది మీ సూర్య ఇంటర్నేషనల్. కస్టమర్లు రిచ్నెస్ ని కోరుకుంటున్నారు, అందుకు తగ్గట్లుగా విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతోంది సూర్య ఇంటర్నేషనల్. హలో
హలో వ్యూవర్స్, సో ఈ రోజు మనం సూర్య ఇంటర్నేషనల్ ఎండి అయిన డాక్టర్ పెండ్యాల హరినాథ్ గారితో ఉన్నాము. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? వాక్స్ గురించి కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్ కి? సూర్య ఇంటర్నేషనల్ ఈజ్ 34 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి. ఆంధ్ర తెలంగాణలో రెండు స్టేట్స్ లో మేము డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాం. వాక్స్ అనేది రీసెంట్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అది సీలింగ్ మెటీరియల్ అండి. సీలింగ్ లో ఇప్పుడు ఇంతకుముందు మనం వాడుతున్న ఈ లప్పం ఫినిష్ కానీ ఇవన్నీ కాకుండా ఇప్పుడు పెట్రో బై ప్రొడక్ట్, బట్ ఇట్ హ్యాస్ ఏ లిటిల్ పెర్ఫరేషన్ ఇన్ ద షీట్. ఈ ప్రొడక్ట్ పోలాండ్ లో తయారవుతుంది. పోలాండ్ నుంచి మేము ఇంపోర్ట్ చేసి ఇండియాలో మార్కెట్ చేస్తున్నాం. అయితే ఏపీ తెలంగాణకి నేను ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను దీనికి, వాక్స్ అనే కంపెనీకి. విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వేర్హౌజ్లో స్టాక్స్ పెడతాం. అక్కడి నుంచి మా డీలర్స్ కానీ అట్లాగే ప్రాజెక్ట్స్ కానీ సప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యశోద హాస్పిటల్ వీహవ్ డన్ ఇట్ అండ్ వీహవ్ డన్ మెనీ ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్స్ బికాజ్ ఇట్స్ ఎ డిజైనర్ ప్రోడక్ట్. 3 to 6 కలర్స్ దీంట్లో వస్తాయి. ఫ్యూచర్లో వీళ్ళు ఫ్లోరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రోడక్ట్ ఇండియాలో ఇప్పుడిప్పుడు పికప్ అవుతుంది. వేర్ యాజ్ ఇట్ కమ్స్ టు ఏ క్వాలిటీ, యూరోపియన్ క్వాలిటీ యూ విల్ ఫైండ్ ఇన్ దిస్ వాక్స్ మెటీరియల్. దానికి ఎలివేషన్ కూడా ఉందండి. ఎలివేషన్ మెటీరియల్ కూడా ఉంది, విచ్ ఈజ్ యువి రెసిస్టెంట్. సో హీట్ కానీ లేకపోతే సన్ రేస్ కానీ వాటికి ఏమీ ఎఫెక్ట్ కాకుండా వీ హ్యావ్ ద ప్రొడక్ట్ అండ్ మెనీ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ డన్ ఇన్ ఏపీ తెలంగాణ. నెక్స్ట్ మీ ఫర్దర్ ప్లానింగ్స్ ఏంటి సార్? మా సూర్య ఇంటర్నేషనల్ అండ్ కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇట్స్ ఏ గ్రోయింగ్ కంపెనీ. వీ హావ్ వేర్ హౌసింగ్ ఇన్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్. కమింగ్ టైమింగ్ లో 1 or 2 ప్లేసెస్ లో కూడా మేము అనదర్ వేర్ హౌసెస్, అంటే అరౌండ్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆఫ్ ఏరియాలో వీఆర్ పుట్టింగ్ వన్ గోడౌన్ పాయింట్, సో దట్ ప్రొడక్ట్ సర్వీస్ ఇమీడియట్ గా రీచ్ అవడానికి ఈజీ అవుతుంది. కంపెనీ టీమ్ ఉంది, మా టీం ఉన్నారు. వాళ్ళందరూ కూడా కస్టమర్కి ఏ విధంగా కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది, డిజైన్ చేసి చూపించటం, డ్రాయింగ్స్ అన్ని మేము తీసుకుని ఎట్లా వస్తే బాగుంటుంది, వాట్ ఆర్ ద కలర్ కాంబినేషన్స్ వీ హావ్ టు డూ, ఆర్కిటెక్ట్ సాటిస్ఫై అయ్యే వరకు వీ డూ అవర్ డిజైనింగ్. ఆ డిజైన్ ఇచ్చినాక తర్వాత మా వెండర్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే ఇదేదో కొనుక్కుని జస్ట్ సరుకు మీద తీసుకెళ్ళిపోవడం కాకుండా మా వెండర్స్ ఉన్నారు, వాళ్ళే వచ్చి టోటల్గా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దాంతో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. దట్ విల్ బి వెరీ అడ్వాంటేజెస్ ఫర్ కస్టమర్. కస్టమర్కి ఇబ్బంది లేకుండా మా వెండర్సే వచ్చి ఫినిష్ చేసి కంప్లీట్ చేసుకుని వస్తారు అన్నమాట. చూడగానే నచ్చేలా, ఇల్లంటే ఇలా ఉండాలి అనిపించేలా, ఇక్కడే ఉండాలి అనుకునేలా ఉండాలి. అన్ని ఫెసిలిటీస్, అల్ట్రా మోడర్న్ లుక్, ప్రైమ్ లొకేషన్ వంటి అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ఉన్న ప్రాజెక్టులు అయి ఉండాలి. ఇది నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ అవుట్ స్టాండింగ్ చాయిస్. అన్ని రకాల ఎమినిటీస్, అప్డేటెడ్ ఫీచర్స్ అంతా కోరుకుంటున్నారు. కస్టమర్స్ కోరుకున్న దానికి మించి ఇచ్చే రియాలిటీ సంస్థగా ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండె పోచంపల్లిలో డెవలప్ చేసిన లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ ఎమినిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ప్రైమార్క్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో బహదూర్ పల్లెలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్. ప్రతి ప్రాపర్టీ పిల్లలకు ఎంతో నచ్చేలా, ఉపయోగపడేలా చైల్డ్ సెంట్రిక్ గా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ లో స్పెషల్ అట్రాక్షన్. హలో వ్యూవర్స్, సో ఈ రోజు మనం ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఈ ప్రైమార్క్ జర్నీ ఎలా ఉందో చెప్తారా? ప్రైమార్క్ 2009లో సాంసర్ గారు స్టార్ట్ చేశారండి మా ఫాదర్. సో మొదటి నుంచి కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. 2020 నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం. సో 2020 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్తో ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు ప్రైమార్క్ డీ స్టేచర్ అని 2020 జూన్లో స్టార్ట్ చేసాం. 2020లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని 2023 డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేసామండి. ఓసీ ప్రాసెస్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ 300 ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ఎకోనెస్ట్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేసాము. అది గుండెపోచంపల్లి ప్రాజెక్ట్. డిసెంబర్ 2024లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దెన్ ప్రైమార్క్ ఇన్స్పైరా ఈజ్ ఇన్ మియాపూర్. 6 ఎకర్స్లో 884 ఫ్లాట్స్తో ఉంది. దాట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ డిసెంబర్ 2025. దెన్ నార్త్ వేవ్ అని న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం. 13.5 ఎకర్స్లో 1026 యూనిట్స్. ఇది మేము 2 ఫేజెస్లో చేస్తున్నాం, యాజ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1 వర్క్ అండ్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. దాట్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ఇన్ డిసెంబర్ 2026.
ప్రాజెక్ట్స్. మా ఉన్న ప్రాజెక్ట్స్ లో అదర్ దాన్ నార్త్ వేవ్ 3 ప్రాజెక్ట్స్ లో వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ నో ఈఎంఐ. సో నో ఈఎంఐ హ్యాస్ వెరీ గుడ్ రెస్పాన్స్. దో మార్కెట్ ఈస్ బిట్ లల్ ఫర్ ద లాస్ట్ 3-4 మంత్స్, ఈ నో ఈఎంఐ అనే ప్రోడక్ట్ మాకు బాగా హెల్ప్ అవుతుందండి. నో ఈఎంఐ అనే స్కీమ్ ఎప్పటి వరకు ఉంటుంది, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ ఇస్తారా? ఈ నో ఈఎంఐ అనే కాన్సెప్ట్ ఏంటంటే అంటే బ్యాంకర్స్ కస్టమర్స్ కి ఇచ్చే ప్రోడక్ట్. నో ఈఎంఐలో ఫర్ పర్టికులర్ పీరియడ్, సో ఒక్కొక్క ప్రాజెక్ట్ బేస్ చేసుకుని కొన్ని ప్రాజెక్ట్స్లో మాకు హ్యాండింగ్ ఓవర్ వరకు కూడా నో ఈఎంఐ అయింది, కొన్ని ప్రాజెక్ట్స్లో 1 ఇయర్ వరకు నో ఈఎంఐ అయింది, కొన్ని ప్రాజెక్ట్స్లో చూజ్ యువర్ ఈఎంఐ అని చెప్పి నెక్స్ట్ 2 ఇయర్స్ ఉంది. సో నో ఈఎంఐ ఎలా అంటే, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్లో రెంట్ అండ్ ఈఎంఐ రెండు కట్టడం అనేది కష్టమవుతుంది. ఆ సినారియోలు ఏంటంటే బ్యాంక్స్ స్పెసిఫిక్ బ్రాండెడ్ ప్రాజెక్ట్స్కి లైక్ ప్రైమార్, దే సెడ్ హూ ఎవర్ ఈస్ బయింగ్ విత్ ప్రైమార్ నీడ్ నాట్ పే ఈఎంఐ అంటిల్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద పొజిషన్. రెంట్ ఈఎంఐ అనేది రెండు బర్డెన్ అవ్వవు. హ్యాండింగ్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత దెన్ అక్కడ నుంచే ఈఎంఐ స్టార్ట్ అవుతాయి. సో దే కెన్ సేవ్ మనీ ఫర్ దేర్ ఇంటీరియర్స్ అప్ టు హ్యాండింగ్ ఓవర్, ఆ తర్వాత ఈఎంఐ కట్టేది ఉంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ రావు, వాటిని సృష్టించాలి. రేపటి రోజున ఎక్కడ ఎలాంటి గ్రోత్ ఉండబోతోంది, ఎలాంటి చోట పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ లభిస్తాయో ఈ రోజే అంచనా వేయగలాలి. అప్పుడే కస్టమర్లు నచ్చి మెచ్చి బ్రాండ్ వాల్యూ సొంతమవుతోంది. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నామని, ప్రతి కస్టమర్ సంతృప్తి చెందేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న రియాలిటీ సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ముంబై హైవే ఫేసింగ్లలో మోస్ట్ అఫోర్డబుల్ వాల్యూతో ప్రాపర్టీలు అందిస్తోంది ఫార్చ్యూన్ వ్యూ సంస్థ. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, దిస్ ఈస్ ద రైట్ టైం అండి. హైదరాబాద్ లో మాకున్న ప్రాజెక్ట్స్, అంటే నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఒక కస్టమర్ లా చూసి ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఈ ప్రాజెక్ట్ లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 20% పెరుగుతుందా, 50% పెరుగుతుందా, 100% పెరుగుతుందా, నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయం కావచ్చు, డెవలప్మెంట్స్ విషయం కావచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 ఇయర్స్ లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగ్యంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. బెంగళూరు హైవేపై షాద్నగర్ మంచి ట్రెండింగ్ లో ఉంది. ఇండస్ట్రియల్ ఐటీ రంగాల పరంగా డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది. షాద్నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్, షాద్నగర్ లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్ కి. షాద్నగర్ లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్నగర్ బస్ స్టాండ్, అంటే షాద్నగర్ బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఎనీ టైం ఏ టైమ్ లో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మేడం. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. హాయ్ శాలిని గారు. హాయ్. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అప్డేట్స్ ఏంటి? మనకు చాలా రోజుల నుంచి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి ముంబై హైవే అనేది ఇట్ వాజ్ అ బిజియెస్ట్ హైవే. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒకటి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది మనకు, అండ్ ఇంకొకటి కోహీర్ క్రాస్ రోడ్ జహీరాబాద్ దగ్గర 105 ఎకర్స్ ది అదొక రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ వెంచర్ అనేది ఉందన్నమాట. అదొచ్చేసి మనం నిమ్స్ ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి ప్రాజెక్ట్, అండ్ అదొచ్చేసి మన టీటీసీపీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అది మనకు. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై బై.